అసలు మాటలు రావట్లేదు. రాత్రి నుంచి నమ్మలేకపోతున్నాను. నిన్న పొద్దున్నే యాక్చువల్గా నాకు మా సత్సాయి శ్రీనివాస్ గారు ఫోన్ చేసి ఇట్లా సిచ్యువేషన్ అని చెప్పారు, సీరియస్గా ఉందని. అయినా ఆయన ఎప్పుడు యాక్చువల్గా ఏంటంటే సీరియస్గా ఉన్నా హాస్పిటల్కి వెళ్ళి వచ్చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం అసలు ఇలా అవుతుందని మాత్రం అస్సలు ఊహించలేదు. ఎందుకంటే ఆయనతో గత 5-6 ఇయర్స్ నుంచి ఒక వాళ్ళ ఇంట్లో మెంబర్గానే తిరిగేవాడిని. నెక్స్ట్ మారుతి నీ సినిమా అంటే నువ్వు వదిలేసే, నేను రాసుకుంటానని లాస్ట్ మంతే పక్క కమర్షియల్లో టైటిల్ సాంగ్ రాయించాను. దాంట్లో ఒక లైన్ అంటే మరణం గురించి ముందే తెలుసా అన్నట్టుగా ఈయన రాసిన ఒక లైన్ నాకు రాత్రి నుంచి అదే దీంట్లో ఉన్నాను. జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు, జీవించడం అడుగడుగునా ఖర్చే ఖర్చు అని సాంగ్ రాశారు. నిజంగా అంటే ఆ పాట మీద చాలా ట్రై చేసి ఎవరూ కొంచెం కరెక్ట్గా నాకు ట్రిగర్ అవ్వకపోతే సార్ దగ్గరికి ఫోన్ చేస్తే ఆయన ఒంట్లో బాగాలేదని తెలిసి ఆయనతో రాయించలేకపోయాను. అయినా సరే కొంచెం ధైర్యం చేసి వెళ్ళేసరికి ఆయన రాసిచ్చారనమాట ఒక 2 డేస్లోనే. నిజంగా అసలు ఇప్పటికీ రాత్రి ఆయన మాటలు నా దాంట్లో ఉన్న ఆయన పెట్టిన వాయిస్ మెసేజ్లు అన్నీ వింటూ తెలియకుండానే అసలు ఏదో మా ఇంటి పెద్ద కోల్పోయినంత ఫీలింగ్లో ఉంది. అసలు ఇలాంటి సందర్భం వస్తుందని ఊహించలేదు. చాలా బాధగా ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ మా అందరికీ ధైర్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.